అరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రాబాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవరి అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టర్, నువ్వు డిప్యూటీ కలెక్టర్. అమ్మా, ఈ పెంటడు వచ్చేసాడు, వంట ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంతవాలై ఉంటాడా చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తద్దిన వంటలేవిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడేమిటి. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదే. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా? బీపీ, షుగరు, ఫైల్స్, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా, మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు, అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట, నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నానా? ఓ, ఓ యాంగిల్లో జై ప్రదలాగా, ఇంకో యాంగిల్లో జై సుదలాగా. సరే రాబే. అబ్బా, ఆ సూటు, బూటు, బ్యాగ్ ఏం పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ, వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకులు చూసాడటగా నాన్న. నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య, నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతున్నవాను. అసలు మన కథే వేరు, ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే, వచ్చి వాళ్ళ కాఫీ టిఫిన్ ఇవ్వకుండా? నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట, అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు ఏంటి, వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది, ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా, వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇవ్వు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారినా వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టావు, నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? అయ్యో, వీడొకడు
వీడొక అంట వధవ వీడొక వంట వధవ ఏమిటి స్వామి ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు కాయం చేయండి అంటేనా అది వారికి నీకు వేరే అదిగో పిల్లస్తుంది చూడు ఏదో కుడితే అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి సైలెంట్కి తగలేవు ఇంతకి అమ్మాయి ఎలా ఉంది ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా ఇద్దరిని చూసాం ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు అలా డెగిషా చేస్తూ నువ్వు నువ్వు